అందరికీ నమస్కారం. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిని, ఇంటికి వెలుగని కొందరు, ఆడపిల్ల ఆడపిల్లేనని, ఏడపిల్ల కాదని మరికొందరు భావిస్తున్న ఈ రోజుల్లో ఆడపిల్ల కోసం ఒక జంట ఏకంగా 14 మంది కొడుకులను కన్నారంటే మీరు నమ్ముతారా? ఒక రకంగా ఆశ్చర్యమే వేసినా ఇది నిజం. ఆడపిల్లంటే అమితా శక్తి ఉన్న ఓ జంట కూతురు పుట్టే వరకు పిల్లల్ని కంటూ పోయింది. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 14 మంది అబ్బాయిలకు జన్మనిచ్చారు. దాదాపు 3 దశాబ్దాల అనంతరం వారి నోములు ఫలించి ఇటీవల ఓ ఆడబిడ్డను కని వారి స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. ఈ అరుదైన సంఘటన అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జై కెసిరో స్కివండా అనే 45 ఏళ్ల దంపతులకు ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం. ఒక కూతురు ఉంటే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నారు, కానీ వారికి ప్రతిసారి అబ్బాయిలే జన్మించారు. ఇలా ఈ దంపతులు 14 మంది అబ్బాయిలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత భార్య మరోసారి గర్భం దాల్చింది. అయితే ఈసారి కూడా మగబిడ్డే పుడతాడని అంతా ఊహించారు. కానీ ఊహించిన విధంగా ఆమె ఇటీవల అమ్మాయిని ప్రసవించింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సుమారు 3.5 కిలోల బరువుతో జన్మించిన ఈ పాపకు మ్యాగీ జైన్ అని నామకరణం చేశారు. కరోనాతో ఈ ఏడాది ప్రపంచానికి చేదు జ్ఞాపకంగా మిగిలితే, తమకు మాత్రం ఈ సంవత్సరం మ్యాగీ రూపంలో పెద్ద గిఫ్ట్ని అందించిందని ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 14 మంది అన్నలు మ్యాగీని చూసుకుని సంబరపడిపోతున్నారు. అయితే ఈ సోదరుల్లో పెద్దవారికి దాదాపు 28 సంవత్సరాలున్నాయి. ఏది ఏమైనా ఆడపిల్లలు వద్దు అనుకునే వారికి ఇది కనువిప్పు కావాలి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.